హాయ్ ఎవ్రీవన్ నేను నగీనా అండ్ వెల్కమ్ టు మల్టీటాస్క్ మామ్ ఛానల్ మా ఇంటి నల్ల ద్రాక్ష చెట్టు ఓవర్యును ప్రీవియస్ వీడియోలో చూశారు అలానే త్రీ టు ఫోర్ కేజీస్ ద్రాక్షను హార్వెస్ట్ చేయడం కూడా చూశారు ఒకవేళ ఆ వీడియో మిస్ అయితే పైన వచ్చిన లింక్ని క్లిక్ చేసి చూడవచ్చు ఇప్పుడు ద్రాక్ష చెట్టును ప్రూనింగ్ అదేనండి కత్తిరింపు చేయబోతున్నాను ఎలానో చూద్దాం కానీ ఇక్కడ మీకు ఒక డౌట్ వచ్చి ఉండొచ్చు అదేనండి చెట్టు బాగానే ఉంది కదా ఎందుకు కట్ చేయడం అని మీ డౌట్ కరెక్టేనండి కానీ ద్రాక్ష చెట్టు బాగా పెరగాలన్నా మంచి కాపు రావాలన్నా కత్తిరింపు చేయడం తప్పనిసరి సో ఇంకెందుకు ఆలస్యం స్టార్ట్ చేద్దాం ఈరోజు ఈ వీడియోలో ద్రాక్ష చెట్టును ఎప్పుడు కత్తిరించుకోవాలి ఎన్నిసార్లు ఈ విధంగా కత్తిరించుకోవాలి కత్తిరింపు అయిన తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి ఏ ఎరువులు వాడాలి ఈ విషయాలని తెలుసుకుందాం సో ఫస్ట్ ఎందుకు మరియు ఎప్పుడు కత్తిరింపు చేయాలి అంటే ద్రాక్ష చెట్టును సంవత్సరంలో రెండుసార్లు కత్తిరించాలి మొక్క పెరుగుదలకు వేసవిలోనూ కాపు కోసం శీతాకాలంలోనూ కత్తిరింపు చేయాలి వేసవిలో చేసే కత్తిరింపు కొమ్మల పెరుగుదలకు శీతాకాలంలో చేసే కత్తిరింపు పూ మొగ్గలు వచ్చేందుకు మంచి కాపు వచ్చేందుకు ఉపయోగపడతాయి సాధారణంగా వేసవిలో కత్తిరింపులు ఏప్రిల్ నుంచి మేలోపు కంప్లీట్ చేయాలి అయితే ఇప్పుడు ఎప్పుడు మరియు ఎందుకు ప్రూనింగ్ చేయాలో చూసాం ఇలానే ఎన్నిసార్లు చేయాలో తెలుసుకున్నాం ఇప్పుడు కత్తిరింపు అయిన తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో చూద్దాం సో ఫస్ట్ అండి కట్ చేసిన కొమ్మలను దూరంగా పారేయాలి లేదా కాల్చివేయాలి అలానే ప్రతిరోజు వాటరింగ్ చేయాలి తర్వాత బాగా ఎండిన పేడను చెట్టు మొదల్లో వేయాలి అలానే ఎండ ఎండ ఒకవేళ ఎక్కువగా ఉంటే గనక అంటే ఫార్టీ డిగ్రీస్ దాటితే ఉంటే గనక చెట్టుపై నీటిని స్ప్రే చేయాలి వాటర్ని స్ప్రే చేయాలి అది కూడా మార్నింగ్ లెవెన్ టు ట్వెల్వ్ లోపు అలానే ఈవినింగ్ అయితే కనుక ఫోర్ టు ఫైవ్ నాలుగు నుంచి ఐదు లోపు వాటిని నీటిని స్ప్రే చేయాలి ఇలా ఐదు రోజులు చేయాలి దానివల్ల చెట్టుకు మొగ్గలన్నీ ఒకేసారి పగిలి కొత్త చిగురు వస్తుంది ఆ తర్వాత కొమ్మలు కత్తిరించిన తర్వాత చెట్టుకున్న బెరడును పీకి బాగా గీకేయాలి దీనివల్ల బెరడు కింద ఉండే పిండి నల్లి ఫ్రీ బీటిల్స్ గుడ్లు ఎండకు ఎండి నాశనం అవుతాయి మొగ్గలు వచ్చేటప్పుడు ఈ లేత చిగురును ఫ్రీ బీటిల్స్ అనే పెంకు పురుగు ఆశిస్తుంటాయి వీటిని కంట్రోల్ చేయడానికి ఇమిడియా క్లోబిడ్ను స్ప్రే చేయాలి ఇప్పుడు ఏమేమి వాడాలి అంటే అవి చూద్దాం కత్తిరింపు అయిన తర్వాత టెన్ టు ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి డిఏపి ఆ తర్వాత ట్వంటీ టు థర్టీ ఫైవ్ డేస్కు యూరియా ఇవ్వాలి అలానే ఫార్టీ టు ఫార్టీ ఫైవ్ డేస్కు సింగల్ సూపర్ ఫాస్ఫేట్ అలానే సెవెంటీ ఫైవ్ టు ఎయిటీ డేస్కు సూ సింగల్ సూపర్ ఫాస్ఫేట్ను ఇవ్వాలి ఇలా దీని ఇలా చేయడం వల్ల దీంతో ద్రాక్ష కొమ్మలు బాగా ముదిరి మంచి దిగుబడి వస్తుంది ఇక్కడ ఇంకో ముఖ్యమైన విషయం అండి మనం ఇంత కేర్ తీసుకునేటప్పుడు మనకి కింద ఎరువులు ఇవన్నీ వేసేటప్పటికి గనుపు గనుపుకి చెట్టుకి కొత్త కొత్త మొగ్గలు వస్తూ ఉంటాయి సో వాటన్నిటినీ మనం ఎప్పటికప్పుడు తుంచేస్తూ ఉండాలి సో దానివల్ల ఏంటంటే ఆ ఎనర్జీ అనేది పై వాటికి సేవ్ అవుతుంది ఇదిగోండి ఇక్కడ చూసారా గ్రేప్స్ ఉన్నాయి ఇవి కత్తిరింపు అయిన తర్వాత వచ్చిన ఫస్ట్ గ్రేప్స్ అండి ఇవి యాక్చువల్గా కోసేయాలి కానీ పిల్లలు అడిగారు అని చెప్పి ఉంచమంటే ఉంచాను బట్ యాక్చువల్గా ఫస్ట్గా వచ్చినవన్నీ కోసేయాలి ఎందుకంటే ఈ చెట్టు యొక్క ఎనర్జీ మొత్తం అవి లాగేసుకుంటూ ఉంటాయండి వాటిని కట్ చేస్తే మనకి కొత్త చీగురు ఇంకా ఎక్కువ వచ్చి సో స్ప్రెడ్ అవ్వడానికి మనకు అవకాశం ఉంటుందన్నమాట సో మీరు ఒకవేళ ఇలా పెంచుతుంటే కనుక కొత్తగా వచ్చినవి గ్రేప్స్ ఉంటే వాటిని కట్ చేసేయండి అండ్ నెక్స్ట్ ఇంకొకటి అండి పండిన ఆకులు ఉంటాయి కదా అవి ఏజ్ అయిపోయినవి ఉంటాయి సో వాటిని కూడా మనం ఎప్పటికప్పుడు వాటిని తీసేసుకుంటూ ఉండాలి సో అక్కడ కూడా ఎనర్జీ అనేది సేవ్ చేసుకుంటూ ఉండాలి సో అలానే ఇంకొకటి అండి వీటికి తెగుళ్ళు పురుగులు ఎక్కువగా వస్తుంటాయి కాబట్టి ఎప్పటికప్పుడు నీమ్ ఆయిల్ కానీ ఈమిడాక్ లోపిడి కానీ మీరు స్ప్రే చేసుకుంటూ ఉంటే కనుక మొక్క హెల్దీగా ఉంటుంది చెట్టు అలానే ఎక్కువగా గ్రేప్స్ కూడా ఇస్తుంది అనమాట సో ఫ్రెండ్స్ అదండి అలానే ఇంతకుముందు కొబ్బరి తాళ్ళతో ఉండేదండి చిన్న మండువ దా అది బరువుకి ఆపలేక అది వంగిపోయింది వాటిని తీసేసి కొంచెం స్టాండర్డ్గా ఉంటుందని చెప్పి ఈ విధంగా వేయించామన్నమాట సో తర్వాత ఇదిగోండి ఈ విధంగా ఇప్పుడు ప్రజెంట్ ఈ విధంగా ఉందండి ఎండాకాలం కాబట్టి ఇది ఇప్పుడు గ్రోత్ ఉంటుంది శీతాకాలంలో మనకి ఫ్రూట్స్ అనేవి ఇస్తాయి చూడండి బెరడు లావుగా అయిపోయింది బాగా అలానే దానికి ఎప్పటికప్పుడు మంచి ఫుడ్ ఇవ్వండి వర్మీ కంపోస్టు అలానే కవడం కూడా ఇస్తూ ఉంటే కనుక బాగా హెల్తీగా ఉంటుంది కొంచెం డిఏపి అలానే యూరియా కూడా కొంచెం ఎండాకాలం కాబట్టి యూరియాని స్కిప్ చేయొచ్చు మీరు సో అదండి ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను ఇది ఎలా పెంచుకోవాలి అనే వీడియోలో మళ్ళీ చూద్దాం నెక్స్ట్ వీడియోలో కలుస్తాను అంటే దెన్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్